మైటోసిస్ అనగా సమవిభజన అని అర్థం. సమవిభజనలో మొక్క దేహంలోని శాకీయ కణాలు మాత్రమే పాల్గొంటాయి. సమవిభజనలో పాల్గొనే శాకీయ కణాలు ద్వయస్థితికం అయినా లేదా ఏకస్థితికమైనా ఉండవచ్చు. ద్వయస్థితికమైనా ఏకస్థితికమైనా కణాలు సమవిభజనలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అవి ఖచ్చితంగా శాకీయ కణజాలమై ఉండాలి. సమవిభజనలో పాల్గొనే ప్రతి కణం నుండి రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి. ఆ ఏర్పడిన రెండు పిల్ల కణాలు 100% తల్లి కణాలని పోలి ఉంటాయి. సమవిభజనలో చూసినట్లయితే రెండు ముఖ్య దశలు ఉంటాయి. అవి ఒకటి కేంద్రక విభజనలు, రెండు కణద్రవ్య విభజనలు. కేంద్రక విభజనలు అంటే కేంద్రకంలో జరిగే విభజనలని కేంద్రక విభజనలు అంటాం. కేంద్రక విభజనలని కార్యోకైనసిస్ అని కూడా అంటాం. కేంద్రక విభజనలు పూర్తి అయిన తరువాత కణద్రవ్య విభజనలు జరుగుతాయి. ఆ కణద్రవ్య విభజనలని సైటోకైనసిస్లు, సైటోకైనిన్లు, దాన్ని కణద్రవ్య విభజన అని అంటాం. సమవిభజన దశలో రెండు ముఖ్య ఉపదశలు ఉంటాయి. ఒకటి కేంద్రక విభజన, రెండు కణద్రవ్య విభజన. కణాలు విభజనలో పాల్గొనే ముందు అంతర్దశలోని కణాలు విభజనలో పాల్గొనే ముందు ప్రారంభంలో, సమవిభజన ప్రారంభంలో కేంద్రక విభజనలు జరుగుతాయి. ఆ కేంద్రక విభజనలలో మొదటి ఉపదశ, కేంద్రక విభజనలో మళ్ళీ 4 ఉపదశలు ఉంటాయి. ఒకటి ప్రథమ దశ, ప్రోఫేస్ అంటే ప్రథమ దశ, మెటాఫేస్ అంటే మధ్య దశ, ఎనాఫేస్ అంటే చలన దశ, టీలోఫేస్ అంటే అంత్యదశ. విశ్రాంతి దశ తరువాత కణాలు విభజనలో పాల్గొనే సమయాన్ని విభజన దశ, సమవిభజన దశ అని అంటాం. సమవిభజనలో మొదటి ఉపదశ కేంద్రక విభజనలు. ఆ కేంద్రక విభజనలో మొదటి ఉపదశ మళ్ళీ ప్రథమ దశ. ప్రథమ దశలో కేంద్రకంలో అనేక మార్పులు జరుగుతాయి. అందులో ఒకటి ప్రారంభంలో కేంద్రకాంశం స్పష్టంగా అగుపిస్తుంది. ప్రథమ దశ చివరలో ఈ కేంద్రకాంశం అదృశ్యమవుతుంది. ప్రారంభంలో క్రోమాటిడ్ తంతువులు స్పష్టంగా కనబడతాయి. ప్రథమ దశ చివరిలో చూసినట్లయితే క్రోమాటిడ్ తంతువులు అన్నీ కలిసి, క్రోమాటిడ్ తంతువులు అన్నీ కలిసి క్రోమోజోములుగా మారిపోతాయి. ఈ క్రోమాటిడ్ తంతువులన్నీ సోదరేతర రకానికి చెందినవి. సోదరేతర కాదు, సోదర రకానికి చెందినవి. సోదర రకానికి చెందిన క్రోమాటిడ్ తంతువులు అనేటివి ఉంటాయి. సోదర రకానికి చెందిన క్రోమాటిడ్ తంతువులు అంటే అన్నీ ఒక విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సోదర క్రోమాటిడ్ తంతువులు అన్నీ కలిసి క్రోమోజోముల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఆ క్రోమోజోములు ప్రతికృతిలో పాల్గొని, ఆ క్రోమోజోములు ప్రారంభంలో ద్వయస్థితికంలో ఉంటాయి. ఎప్పుడైతే క్రోమాటిడ్ తంతువులు, సోదర క్రోమాటిడ్ తంతువులు క్రోమోజోములుగా మారుతాయో ఆ క్రోమోజోములు అనేటి ద్వయస్థితికంలో ఉంటాయి. ఆ ద్వయస్థితికంలో ఉండే క్రోమోజోములు డిఎన్ఏ ప్రతికృతి జరపటం వలన క్రోమోజోములలో సంఖ్య రెట్టింపు అవుతుంది, అనగా చతుస్థితిక క్రోమోజోములుగా మారిపోతాయి. ద్వయస్థితిక క్రోమోజోములు ప్రతికృతి జరపటం వలన చతుస్థితిక క్రోమోజోములుగా మారిపోతాయి. ఆ చతుస్థితిక క్రోమోజోములు మధ్య దశలోకి ప్రవేశిస్తాయి. మధ్య దశలో చూసినట్టయితే మెటాఫేస్ని ఏమంటామంటే మధ్య దశ అని అంటాం. కణం మధ్య భాగంలో చతుస్థితిక క్రోమోజోములు ఒక ఫలకంపై
అమరి ఉంటాయి. ఆ ఫలకాన్ని సెల్ ప్లేట్, కణ ఫలకము అని అంటాం. కణం మధ్య భాగంలో ఏర్పడిన కణ ఫలకం పైన క్రోమోజోములు, చతుస్థితిక క్రోమోజోములు అమరి ఉంటాయి. కాబట్టి ఈ దశని మధ్య దశ అని అంటాం. మధ్య దశలో క్రోమోజోములు అమరి ఉన్నప్పుడు కణంలోని రెండు ధ్రువ ప్రాంతాల నుండి ఎదురెదురుగా సెంట్రియోల్ సహాయంతో కండె తంతువులు ఏర్పడతాయి. ఆ కండె తంతువులు ధ్రువ ప్రాంతాల నుంచి ఏర్పడి క్రోమోజోము నుంచి క్రోమోజోములోని సెంట్రోమియర్ స్థానం వద్ద బంధించబడతాయి. ధ్రువ ప్రాంతం నుంచి ఏర్పడిన కండె తంతువులు క్రోమోజోములోని సెంట్రోమియర్ స్థానాన్ని బంధిస్తాయి. తర్వాత దశని చలన దశ అని అంటాం. ఎప్పుడైతే రెండు ధ్రువ ప్రాంతాల నుంచి ఎదురెదురుగా ఉండే ధ్రువ ప్రాంతాల నుంచి కండె తంతువులు ఏర్పడతాయో ఆ కండె తంతువులు మధ్య ఫలకం పైన ఉండే చతుస్థితిక క్రోమోజోములను అర్ధ భాగాలుగా విడచేస్తూ, రెండు అర్ధ భాగాలుగా విడగొడుతూ, అనగా చతుస్థితిక క్రోమోజోములను ద్వయస్థితిక క్రోమోజోములుగా విడగొడుతూ ఎదురెదురుగా ఉండే ధ్రువాల వైపు లాగబడతాయి. ఈ ధ్రువాల వైపు లాగబడే సమయంలో చతుస్థితిక క్రోమోజోములు ద్వయస్థితిక క్రోమోజోములుగా విడిపోయి క్యాపిటల్ వి ఆకారంలో కానీ, ఎల్ ఆకారంలో కానీ, క్యాపిటల్ ఎల్ ఆకారంలో కానీ, స్మాల్ ఐ ఆకారంలో కానీ, జే ఆకారంలో కానీ కనిపిస్తాయి. ఇవి ధ్రువాల వైపు మధ్య ఫలకం నుంచి, క్రోమోజోములు మధ్య ఫలకం నుంచి ధ్రువాల వైపు చలిస్తున్నాయి. కాబట్టి ఈ దశని, ఈ ఉపదశని చలన దశ, ఎనాఫేస్ అంటే చలన దశ అని అంటాం. చలన దశ తర్వాత అంత్యదశ. ధ్రువాల వైపు చేరిన క్రోమోజోములు తిరిగి క్రోమాటిడ్ తంతువులుగా మారిపోతాయి. క్రోమాటిడ్ తంతువులుగా మారిపోయి వాటి చుట్టూ స్పష్టమైన కేంద్రక త్వచాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. కేంద్రక త్వచం లోపలి వైపు క్రోమాటిడ్ తంతువులతో పాటు కేంద్రక అంశం కూడా తిరిగి ఏర్పడుతుంది. ఇదే సమయంలో కణం మధ్య భాగంలో ఏర్పడిన కణ ఫలకమునకు, సెల్ ప్లేట్ అంటే కణ ఫలకమునకు ఇరువైపులా గాల్జీ సంక్లిష్టముల సహాయంతో కణకవచ రసాయన పదార్థాలు చేర్చబడతాయి. గాల్జీ సంక్లిష్టముల సహాయంతో కణకవచ రసాయన పదార్థములు చేర్చడం వలన కణద్రవ్యం కూడా రెండు అర్ధ భాగాలుగా విడిపోతుంది. కావున ఈ దశని కణద్రవ్య విభజన దశ అని అంటాం. కణద్రవ్య విభజన దశ పూర్తి అయిన తర్వాత రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి. ఆ రెండు పిల్ల కణాలు 100% తల్లి కణాన్ని పోలి ఉంటాయి. కేంద్రక విభజనలు పూర్తి అయిన తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది. కణద్రవ్య విభజన జరిగిన తర్వాత రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి. ఆ రెండు పిల్ల కణాలు ద్వయస్థితికంలో ఉంటాయి. ఆ ద్వయస్థితికంలో ఉండే పిల్ల కణాలు 100% తల్లి కణాన్ని పోలి ఉంటాయి. ఈ విధంగా ద్వయస్థితిక కణాలలో సమ విభజన జరుగుతుంది. సమ విభజన యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఫలదీకరణ జరిగిన తర్వాత ఏర్పడిన సంయుక్త బీజం ఒకే ఒక కణం. సంయుక్త బీజం ఏ స్థితిలో ఉంటుంది అంటే ద్వయస్థితికంలో ఉంటుంది. ద్వయస్థితికంలో ఉండే సంయుక్త బీజం ఈ విధమైన సమ విభజనలు జరపటం వలననే అనేక కణాల సముదాయం ఏర్పడుతుంది. ఆ అనేక కణాల సముదాయమే ఒక జీవి నిర్మాణంగా రూపొందటానికి అవకాశం ఉంటుంది. అంటే వేరు వ్యవస్థని, ప్రకాండ వ్యవస్థని, పత్ర వ్యవస్థని, పుష్ప వ్యవస్థని ఏర్పరచటానికి కావలసిన విభజనలే సమ విభజనలు. మొక్కలో ఏదైనా గాయం ఏర్పడినప్పుడు ఆ గాయాన్ని మాంచటంలో కూడా సమ విభజన ముఖ్య పాత్రని పోషిస్తుంది. ఈ విధంగా సమ విభజనలోని దశలు, దాని ప్రాముఖ్యత అనేది ఉంటుంది.